हाय फ्रेंड्स हेलो वेलकम बैक टू माय चैनल सो ई वीडियो वच्चेसर की नेनु पिट्मून टोकन अने दानि गुरिंचि चेप्पबोतुन्नानु सो ई पिट्मून टोकन अनेदि मनकि चूस्ते इप्पुडु वच्चिंदि चाला लो प्राइस लो अनेदि दोरुकुतुंदि सो दीनि होल्डर्स चूसिनट्लयिते मीरु 6377 होल्डर्स मात्रमे उन्नारु सो इदि कोंटू वेल्लारनुकोंडि चाला मंदि होल्डर्स इंक्रीज अय्यारंटे लाख्स लो ఆటోమేటిక్గా కాయిన్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు మనం షిబు కాయిన్ చూసామో షిబు కాయిన్ అనేది చాలా తక్కువ ప్రైస్లో మనకి దొరికింది మేబీ దాంట్లో నుంచి చాలామంది గెయిన్ తీసుకున్నారు అంటే మనీ అనేది లాభపడ్డారు కాకపోతే ఎంతమంది లాభపడ్డారు అనేది మనం చూస్తూనే ఉన్నాం సో అలానే ఈ పిట్మూన్ టోకెన్ కూడా అంత కాకపోయినా దాంట్లో నుంచి 25% ఇంక్రీజ్ అయినా సరే మనకి ఒక మంచి ఇన్కమ్ అనేది తీసుకొచ్చి పెడుతుంది సో ఈ పిట్మూన్ టోకెన్స్ గురించి మీరు చూసినట్టయితే ఇక్కడ మనం పిట్మూన్ టోకెన్లో ఎప్పుడైతే మనం బై చేస్తామో లేదంటే అమ్ముతామో వీళ్ళు చెప్తున్నారు చూడండి దానిలో నుంచి 4% అనేది ట్యాక్స్ రూపంలో వాళ్ళు తీసేసుకుంటారు ఓకేనా ఆ 4%లో నుంచి 2% వచ్చేసరికి ఎవరైతే హోల్డ్ చేసి పెట్టుంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి ఇప్పుడు 6000 మెంబర్స్ ఉన్నారు 6000 మెంబర్స్కి 2% అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళకి కాయిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు అండ్ 2% అనేది ఆటోమేటిక్గా లాక్ చేసేస్తారు ఓకేనా సో అది పిట్మూన్ టోకెన్స్ సో ఇది అనేది ఇప్పటికే బాగుంది మేబీ ఇది ట్రస్టెడ్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే తక్కువ రేట్కే దొరుకుతుంది కాబట్టి అలా అని చెప్పేసి నేను ఇంకా $100 $10,000 $20,000 పెట్టమని నేనైతే సజెస్ట్ చెయ్యను ఎందుకంటే ఇవి చాలా చిన్న టోకెన్స్ కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా 0.001 బిఎన్బి పెట్టుకోండి లేదంటే ఒక 100 రూపీస్ 200 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే చిన్నదే కాబట్టి చేసుకోవచ్చు ఏమో దా మంచిగా పెరిగిందనుకోండి మేబీ మీకు చాలా లాభం వచ్చే అవకాశం ఉంటుంది చాలా చిన్న టోకెన్ కాబట్టి సో ఇప్పటివరకే టోటల్ బర్న్ చూస్తే 55% బర్న్ అయిపోయింది అండ్ ఇంకా 55% ఉన్నట్టు మనకి ఇక్కడైతే చూపిస్తుంది సో ఇది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు నేను ఇక్కడ మనము బిఎస్సి మాట్లాడే నేను మీకు చూపిస్తాను ప్రైస్ చార్ట్ ఇది ఎంత ఉంది ఏంటి అనేది ఇక్కడ చూడండి దీని ప్రైస్ చార్ట్ మీరు చూసినట్టయితే చాలా చాలా లోలో ఉంది సో ఇంత లో ప్రైస్లో ఉన్నప్పుడు మనం కొనుక్కుంటే మనకి మేబీ ఫ్యూచర్లో మంచి ఇన్కమ్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేసుకోండి ఓకేనా అండ్ దీని యొక్క బిఎస్సి స్కాన్లో మనం ఇది సో ఇక్కడ మీరు డిఆప్స్కి రండి డిఆప్స్కి వచ్చేసిన తర్వాత పాన్ కేక్ స్వాప్కి రండి పాన్ కేక్ స్వాప్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ పిట్మూన్స్ ది అడ్రస్ అనేది కాపీ చేసుకున్నారు కదా కాంటాక్ట్ అడ్రస్ ఇక్కడ సెలెక్ట్ కరెన్సీ అన్నప్పుడు సారీ వేరేది వచ్చింది ఇక్కడ మీరు ఆ పిట్మూన్స్ అనేది పేస్ట్ చేయండి పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పిట్మూన్స్ అని ఓకేనా వచ్చింది కదా వచ్చేసిన తర్వాత మా ఇప్పుడు మీరు ఎంత కొనాలి అనుకుంటున్నారో ఇక్కడ అనేది అమౌంట్ అనేది ఎంటర్ చెయ్యండి ఓకేనా సో నేను అమౌంట్ అనేది ప్రైస్ ఇంపాక్ట్ టూ హై అంటున్నాడు సో నేనేం చేస్తానంటే కొంచెం తక్కువ తక్కువ కాయిన్స్ కొనడానికి చూస్తాను అప్పుడు 0.00 something వచ్చింది ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తానంటే ఇంకో 0 పెడతాను ప్రైజ్ అంటే నా దాంట్లో అంత బిఎన్బి లేదు అన్నట్టుగా సో నేనేం చేస్తానంటే ఒక 0 అనేది తీసేస్తున్నాను తీసేసి స్టార్టింగ్ 2 పెట్టేస్తున్నాను సో ఇన్ని కాయిన్స్ అనేది నేను కొనబోతున్నాను సో ఇక్కడ మీకు ఒకవేళ కింద ఏమన్నా స్వాప్ అది ఇది అనే అంటే డిఫరెంట్గా వచ్చిందంటే ఇక్కడ కాయిన్స్ అనేది తగ్గించుకోవడానికి పెంచడానికి ప్రయత్నించుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న ఇది అనేది మీకు ఇప్పుడు నేను ఇక్కడ 3 పెడతాను ఆటోమేటిక్గా పైన అనేది మారిపోయింది చూసారు కదా సో ఇక్కడ కాయిన్స్ కొనడానికి మనం అలా చేంజ్ చేసుకుంటూ పోతే మన దగ్గర పిట్పిఎన్ఎస్ కాయిన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఓకేనా సో ఇది టూ హైగా ఉందన్నట్టు అంటే నా దగ్గర అంత బిఎన్బి లేదు అన్నట్టు సో మీ దగ్గర ఉన్న బిఎన్బికి మీరు బై చేసుకోండి ఇప్పుడు చేశాను కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే స్వాప్ ఎనీవే అని చెప్పేసి నేను ఇచ్చేస్తాను అనుకోండి స్వాప్ ఎనీవే
సో ఓకే ద ప్రైస్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది అని చెప్పేసి అంటున్నాడు పర్వాలేదు అని చెప్పేసి ఇచ్చేసాను సో నాకు ఇది బై అయిపోతాయి సో నాకు ఇంకా బై అవ్వలేదు మేబీ ఇది దగ్గర అంత అమౌంట్ లేదన్నట్టుగా ఏమన్నా ఉందేమో నేను మళ్ళీ చేంజ్ చేసి స్వాప్ అనేవి అంటున్నాను సో వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అంటుంది సో నాకు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది చూసారు కదా నెక్స్ట్ అప్రూవ్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ సో ఇంతే ఇది ఇలా చేశారంటే మీకు ఆటోమేటిక్గా మీ కాయిన్స్ అనేది మీకు వచ్చేస్తాయి మీరు కావాలంటే మళ్ళీ వ్యాలెట్లోకి వెళ్ళండి నేను ఆల్రెడీ ఒకసారి చేశాను నాకు ఇన్ని కాయిన్స్ అనేది వచ్చాయి మళ్ళీ ఇప్పుడు చేశాను సో మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇలా చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేసేసుకోండి కాయిన్స్ అనేవి ఇప్పుడైతే తక్కువ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి అలానే మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కానీ మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలానే లైక్ చేయండి అక్కడే పక్కనే ఉన్న గంట సింబల్ అనేది టచ్ చేయండి ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్.